మీ టార్గెట్ మజిల్ బిల్డింగ్ అయినా ఫ్యాట్ లాస్ అయినా కొంతమంది బిగినర్స్ కి ఒక చిన్న డౌట్ ఉంటుంది, పర్ డే ఒక్క రోజులా ఎన్ని ఎగ్స్ తినాలని ప్రోటీన్ ఇంటేక్ ఫుల్ఫిల్ చేయడానికి. సో ఈ వీడియోలో అదే డిస్కస్ చేద్దాం. హలో గాయ్స్, దిస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కంప్లీట్ ట్రైనర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఎగ్స్ తినాలనేది పక్కన పెడితే అది మెయిన్ పాయింట్, బట్ కొంచెంసేపు పక్కన పెడితే మీ టార్గెట్ ఏది, మజిల్ బిల్డింగ్ ఫ్యాట్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ టార్గెట్ మజిల్ బిల్డింగ్ అయితే మీరు బిగినర్ ఇప్పుడిప్పుడే జిమ్ స్టార్ట్ చేసారు ఒక 6 మంత్స్ కూడా కాలేదంటే మీ ప్రోటీన్ ఇంటేక్ డైలీ ఎంత ఉండాలంటే మీ బాడీ వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ వెయిట్ 75 కేజెస్, 75 × 1.5 ఎంత వస్తుందో అంత మీ బాడీ ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. అంటే అప్రాక్స్గా 110 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే మీ బాడీకి మీరు ఇవ్వాలి. ఒక 6 మంత్స్ దాటింది తర్వాత బాడీ వెయిట్ × 2, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 75 వెయిట్ ఉంటే 75 × 2 150 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే మీరు బాడీకి ఇవ్వాలి మజిల్ బిల్డింగ్. టార్గెట్ ఫ్యాట్ లాస్ అయితే ఫ్యాట్ లాస్ ఇప్పుడిప్పుడే జిమ్లో స్టార్ట్ అయినరు, బాడీ వెయిట్ × 2 150 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే స్టార్టింగ్ స్టేజెస్లోనే ఇవ్వాలి. ఒక 6 మంత్స్ దాటితే 2.5 or 3 × యువర్ బాడీ వెయిట్ అంటే 75 × 3 ఎంత వస్తుందో అంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీరు పర్ డే మీ బాడీకి ఇవ్వాలి. ఫ్యాట్ లాస్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బల్కింగ్ చేస్తారు, మజిల్ బిల్డింగ్ చేస్తారు అంటే ప్రోటీన్ దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ ఇస్తారు, హైలీ ఫ్యాట్స్ ఇస్తారు. సో ఓవరాల్ క్యాలరీస్ ఇంటేక్ అనేది హై ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు మజిల్ బిల్డింగ్ టార్గెట్ అన్నప్పుడు మీ డైట్ రేషియో ఎట్లుంటుంది అంటే 50% కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, 30% ప్రోటీన్ ఉంటుంది, 20% ఫ్యాట్ ఉంటుంది డైట్ రేషియో. అదే ఫ్యాట్ లాస్ అయితే 50% ప్రోటీన్ ఉంటుంది, 30% కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, 20% ఫ్యాట్ ఉంటుంది. సో ఫ్యాట్ లాస్లో ప్రోటీన్ ఇంటేక్ అనేది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ విషయానికి వస్తే ఒక ఎగ్లా ఒక కంప్లీట్ ఎగ్ ఎగ్ వైట్ ఎల్లో రెండు కలిపితే ఒక ఎగ్లా 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, ఎల్లోలో 5 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. ఇప్పుడు ఈడ మీ టార్గెట్ ఫర్ ఎగ్జాంపుల్ బాడీ వెయిట్ 75 కేజెస్ అనుకుందాం, 75 × 2 ఏది మజిల్ బిల్డింగ్కి అంటే 150 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే మన బాడీ రిక్వైర్మెంట్. 150 గ్రామ్స్ ప్రోటీన్ మీరు ఓన్లీ ఎగ్స్ నుంచి రీచ్ కావాలంటే ఒక్క ఎగ్లో 6 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. అది ఓలెక్స్ మనం ఓలెక్స్ అన్ని తినొద్దు. ఓలెక్స్ ఒకవేళ మీరు మజిల్ బిల్డింగ్ టార్గెట్ అంటే 2 తినొచ్చు. లేదు మీరు లీన్ గెయిన్ అంటే మీరు బాడీ టైప్ ఎట్లుందంటే వెయిట్ గెయిన్ ఈజీ కాదు, వెయిట్ గెయిన్ కొంచెం హార్డ్గా అవుతుంది, ఎక్టోమాఫ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఇప్పుడు యాక్టర్ ధనుష్ ఉండు ఎక్టోమాఫ్ అంటే ఈజీగా వెయిట్ గెయిన్ కాదు, బక్కగా ఉంటారు, లీన్ ఉంటారు, ఏం తిన్నా కానీ వెయిట్ గెయిన్ అంత ఈజీ కాదు. అట్లాంటి వాళ్ళు 3 నుంచి 5 ఎగ్ ఓల్ ఎగ్స్ పెట్టుకోవచ్చు పర్ డే కంప్లీట్ ఎగ్స్ ఎల్లోతో సహా. అదే ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంచెం జిమ్ బంద్ చేసినా కొంచెం అటు ఇటు తిన్నా కానీ ఈజీగా ఫ్యాట్ గెయిన్ అవుతుంది, అట్లాంటి వాళ్ళు 2 పెట్టుకోవచ్చు, 2 ఓలెగ్స్. సేమ్ ఫ్యాట్ లాస్ కూడా మీరు ఒకవేళ మీరు ఫ్యాట్ లాస్ టార్గెట్ అన్నప్పుడు ఓలెగ్స్ 2 పెట్టుకోవచ్చు అంతే. అంతకుమించి ఎక్కువ పెట్టుకుంటే క్యాలరీ ఇంటేక్ హై అవుతుంది, ఫ్యాట్ ఇంటేక్ కూడా హై అవుతుంది. ఒక ఎల్లోలో 5 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది. ఓకే, ఇది ఓలెగ్స్. ఎగ్ వైట్స్ ఎన్ని తినాలంటే ఎగ్ వైట్స్ లిమిట్ ఏమి ఉండదు, మీరు 10 తినొచ్చు, 20 తినొచ్చు, 30 తినొచ్చు పర్ డే ఎగ్ వైట్స్. ఒక ఎగ్ వైట్లో 4 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ 0 ఉంటుంది, కార్బోహైడ్రేట్ 0 ఉంటుంది. అందుకే ఎగ్ వైట్స్ని లీన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంటారు. లీన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే ఓన్లీ ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ ఏముండదు. సో ఇప్పుడు మీ ప్రోటీన్ ఇంటేక్ టార్గెట్ రీచ్ కావాలంటే మీరు ఎన్ని ఎగ్ వైట్స్ తినాలి? నా సజెషన్ వచ్చి ఓన్లీ ఎగ్ వైట్స్ లేదా ఓన్లీ ఎగ్స్ కాదు, మన బడ్జెట్ సొల్యూషన్లలో ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బడ్జెట్లు ఉంటారంటే మనకు శనగలు ఒక ఆప్షను, సోయా చంక్స్ అదొక ఆప్షన్, ఇవన్నీ బడ్జెట్లోనే ఉంటుంది. మిల్క్ ఒక ఆప్షన్, చికెన్ కూడా బడ్జెట్లో మనం ప్లాన్ చేసుకుంటే బడ్జెట్లో వీక్లీ 3 టైమ్స్ చికెన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఎగ్ వైట్స్ మీద రిలీ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎగ్ వైట్స్ ఎన్నైనా తినొచ్చు, ఓలెక్స్ మాత్రం మీ బాడీ టైప్ ప్రకారం 2 నుంచి 5 వరకు తీసుకోవచ్చు. సో మీ బాడీ వెయిట్ ఎంత ఉందో దాని ప్రకారం మీ ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. ఆ ప్రోటీన్ ఇంటేక్ మీరు ఎగ్స్ నుంచే కాదు వేరే సోర్సెస్ నుంచి కూడా ఇంటేక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎగ్స్ ఆప్షన్ పెట్టుకుంటే ఇది సొల్యూషన్, ఓలెక్స్ ఎన్ని తీసుకోవాలి, ఎగ్ వైట్స్ ఎన్ని తీసుకోవాలి అనేది. సో ఇఫ్ లైక్ ద వీడియో హిట్ ద లైక్. సో ఎవరైతే బిగినర్ ఉండరో లేకపోతే
ఫ్యాట్ లాస్, మజిల్ బిల్డింగ్ రెండు ఎట్ ఎ టైం చేయాలి, లీన్ బల్కింగ్ చేయాలని ఎవరైతే టార్గెట్ పెట్టుకుర్రో, నేను ఆల్రెడీ 2 మంత్స్ నుంచి బెడ్ రెస్ట్లు ఉన్నా, డైట్ లేదు, వర్కౌట్ లేదు, నా బాడీ ఆల్రెడీ డౌన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆగస్ట్ 25th నాకు ఇది పట్టి ఇప్పుతారు, క్లియర్ అయిపోతుంది. అప్పటి నుంచి నేను ఇంకా స్టార్ట్ చేస్తా వర్కౌట్ అనేది, నేను కూడా లీన్ బల్కింగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇదే ప్రోగ్రామ్ నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తా, లీన్ బల్కింగ్ కోసం వర్కౌట్ ఏం చేయాలి, డైలీ డైట్ ఎట్లా ఫాలో కావాలి, సప్లిమెంట్స్ ఒకవేళ యూజ్ చేసి ఏం సప్లిమెంట్స్ యూజ్ చేయాలి, సప్లిమెంట్స్ యూజ్ చేయకపోతే డైట్లో ఎట్లా రిప్లేస్ చేసుకోవాలి, ఇవన్నీ క్లియర్గా నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఈ ఆగస్ట్ 25th అయిపోయాక ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మీకు డైట్ సప్లిమెంట్స్ అండ్ వర్కౌట్ వీడియో మీకు ఎట్లా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మండే నుంచి సాటర్డే వరకు మనం వర్కౌట్ చేస్తాం అనుకోండి, మండే ఏం వర్కౌట్ చేయాలనేది నేను సండే అప్లోడ్ చేస్తాను, ట్యూస్డే ఏం వర్కౌట్ చేయాలనేది నేను మండే అప్లోడ్ చేస్తాను. అంటే మీరు జిమ్కి పోతే జిమ్కి పోయే ఒక రోజు ముందే మీ చేతిలో వీడియో ఉంటుంది, వర్కౌట్ ప్లాన్ అనేది కంప్లీట్లీ ఫ్రీ, ఆన్లైన్ ట్రైనింగ్ ఇది, ఆన్లైన్ ట్రైనింగ్ కంప్లీట్లీ ఫ్రీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇఫ్ యు లైక్ ద వీడియో హిట్ ద బటన్ సబ్స్క్రైబ్. బై.